ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్ల సోదరులు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల తరఫున ప్రెస్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఈ ప్రెస్ సమావేశాన్ని పలికినందుకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి నాతో పాటు పిసిసి మాజీ మెంబర్, ఇదిగో ఇది పని చేసుకోండి, మీకు అవసరం ఉందనే రోజు ఏ రోజు లేదు. గతంలో పీజీ వెంకటేష్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1,20,00,000 అంటే మైనారిటీ దేశంలో అన్ని 5,00,000 పనులు చిన్నవి తీసుకొచ్చుకున్నాం. బాగుపడాలే కార్యకర్తలు మాట్లాడుతున్నారంటే రమేష్ మీ నాన్న కాడి నుంచి మీకు మంచి పేరు ఉంది, మీరు ఇలాంటి పనులు చేయొద్దు అని ఆ పని చేయనీయలేదు తప్ప ముందుకు పోనీయలేదు. ఎందుకంటే మీరు ఒకసారి హైదరాబాద్ మెట్టెక్కిందంటే వీళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో ఆయన ఎవరిని ఉడక ముందు పోయలే. ఈ రోజు ఉడక మొన్న ఏదైతే రాజీవ్ చౌరస్తంలో చెప్పినామో ఏం చెప్పినామంటే అన్న ఈ రోజు ఉడక క్రమశిక్షణతో